ఈశాన్య ఢిల్లీలో ఘోరం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ లో కొంత భాగం స్లాబ్ పెచ్చులూడి పడ్డాయి. దీంతో రోడ్డుపై వెళ్తున్న వారిపై పడగా ఒకరు మృత్యుందగా ముగ్గురు గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీలోని పింక్ లైన్ లో ఉన్న గోకుల్పురి మెట్రో స్టేషన్ లో కొంత భాగం కూలింది. గురువారం ఉదయం 11 గంటలకు ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ సరిహద్దు గోడ స్లాబ్ లో ఒకవైపు పెచ్చులూడాయి. కింద ఉన్న రహదారిపై అవి పడ్డాయి. అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు ఈ శిథిలాల కింద కూరుకుపోయాయి. స్కూటర్ పై ఉన్న వ్యక్తి కూడా శిథిలాల కింద చిక్కుకొని తీవ్ర గాయాలై చనిపోయాడు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపిహెచ్బి లో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని స్థానికుల సహాయంతో కాపాడారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం జేసీబీ క్రేన్ సహాయంతో శిథిలాలని తొలగిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. మరోవైపు గోకుల్పురి మెట్రో స్టేషన్ లో కొంత భాగం కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెట్రో స్టేషన్ కట్టిన తక్కువ కాలంలోనే సైడ్ వాల్ కూలడంపై నిర్మాణ విషయంలో పలు అనుమానాలు కలుగుతున్నాయి.